బ్యాటింగ్ భలే చేస్తున్నాడు రా. మరి బౌలింగ్ చిత్తగేస్తున్నాడు. ఎవడ్రా మా తమ్ముడిని కొట్టింది? అంకిరెడ్డి. గేమ్లో గేమ్స్ ఏంట్రా? ఇంకొకసారి మా తమ్ముడు జోలికొస్తే నీ అంతు చూస్తారా బండనాయల. మా ఊర్లో పిల్లల మధ్య చిన్న చిన్న గొడవలున్నట్టు మా పెద్దవాళ్ల మధ్య మర్చిపోలేని బాగ ఉంది. ముందునే చెప్పేది ఏంట్రా? రండ్రా, జాతర ఎట్లా జరుగుతుందో మనం చూస్తాం. పండ్రి. ఊరంతా సంతోషంగా ఉండాలని మేము జాతర జరిపిస్తాము. ఆ వెంకటరెడ్డి కొడుకు మా మీద పగ తీర్చుకోవాలి. ప్రాణం పోయిందిరా రాఘవ, నువ్వు ఆల్రెడీ చచ్చిపోయాడురా. చంపింది నాన్న కాదు బాబాయ్, నేనే చంపాను. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, తప్పు చేసినా కూడా తెలియక చేశానంటారు, కానీ నాన్న తెలియక చేసినా కూడా తప్పే అంటారు బాబాయ్. ఈ విషయం ఊర్లో తెలిస్తే నాన్న పరువు పోతుంది బాబాయ్. ఊరి వాళ్ళ ముందు నాన్న తలదించుకోకూడదు. ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు బాబాయ్. నేను ఇవ్వనురా. నా మీద ఒట్టు బాబాయ్. వాళ్ళని చూడాలనిపించి జైలు నుండి తప్పించుకుని వచ్చాను, కానీ అప్పటికే నన్ను చంపటం కోసం వెంకటరెడ్డి ఎదురు చూస్తున్నాడు. ఏయ్ ఓబలేసు, ఈ సుట్టాలే లోపిని కట్టే గాలాలే. అది పొరపాటున జరిగింది, వదిలేయండి. ఈ రోజు మనం ఇన్ని కావాలని చంపుతున్నావురా? పొరపాటు కదా చంపేది. ఇంకా చూస్తారేందిరా. ఆ రోజు ఏదో పొరపాటు జరిగింది అనుకున్నా. నువ్వు మనిషిలా మారి తిరిగి వస్తావు అనుకుంటే ఇలా మృగలాగా తయారు వచ్చావు. ఇలాంటి వాడు నా ఇంటికే కాదు, ఈ ఊళ్ళో కూడా అడుగు పెట్టే అర్హత లేదు. వాడు నీ కొడుకురా? కాదు, ఇప్పుడు నాకు ఒక్కడే కొడుకు. నా పెద్ద కొడుకు ఇందాకే చచ్చిపోయాడు. ఒకవేళ నా మాట కాదని ఈ ఊళ్ళో అడుగు పెట్టావో నా చావుని కళ్ళ చూస్తావు. నేరం చేసి జైలుకెళ్ళిన వాడిని చూశాను, కానీ నాన్న కోసం జైలుకెళ్ళిన వాడిని నిన్నే చూస్తున్నాను బాయ్. నిన్నేళ్లలో నీకు ఫ్యామిలీని ఎప్పుడు కలవాలనిపించలేదా బాయ్? ప్రతి క్షణం వాళ్ళని కలవాలనిపించిన నాన్న మాటలు గుర్తొచ్చి ఆగిపోయాను. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత కలవాలనిపిస్తుందిరా. డేవిడ్, టోనీ బాడీ దొరకలేదు, క్రిమేట్ చేశారు. ఇది కాదురా పెయిన్, మన బ్లడ్ తో పుట్టిన కొడుకు చచ్చి వాడి చివరి చూపు దొరకకుండా ఉంటుంది చూడు, అదిరా పెయిన్. నా కొడుకును చంపినా నా కొడుకుని చంపేదాకా మనశ్శాంతి ఉండదురా. పదండ్రమా, నేసేద్దాం. వాడిని చంపడం అంత ఈజీ కాదు డేవిడ్.
ప్లానింగ్ లేకుండా పోలీస్ వాడిని అటాక్ చేయడం కరెక్ట్ కాదు. ప్లానింగ్ ఆ తొక్క. మనం ఏమన్నా పిక్నిక్ వెళ్తున్నామా? ఇంకా ఆలోచిస్తూ కూర్చోడానికి వాడు చంపింది అడ్రస్ లేనివాడిని కాదు, జేమ్స్ తమ్ముడిని. ఇలా ఆవేశపడే టోనీ పోయాడు. ఈసారైనా జాగ్రత్త పడిపోతే మనం అందరం పోతాం. వాడి సంగతి నాకు వదిలే డేవిడ్, నేను చూసుకుంటాను. వాడిని చంపే ఛాన్స్ నీకే వదిలేస్తున్నాను. వాడి డెడ్ బాడీ చూసేంత వరకు ఈ డేవిడ్ హైదరాబాద్ లోనే ఉంటాడు. డేవిడ్ ఆవేశం చూస్తుంటే అర్జున్ ని చంపి గాని ఇక్కడి నుంచి వెళ్లేలా లేడు. తమ్ముడిని కాపాడుకోవాలంటే డేవిడ్ ని డైవర్ట్ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. బాయ్, అర్జున్ నీకు తమ్ముడు అంటే నాకు కూడా తమ్ముడు అంటాడే. మన ప్రాణాలను అడ్డేసైనా తమ్ముడు ప్రాణాన్ని కాపాడుకుందాం బాయ్. మాఫియా మీద స్పెషల్ ఆపరేషన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు, కానీ ఆ ఆఫీసర్ గురించి ఎవరికీ తెలీదు. అతను ఎవరో కాదు, మిస్టర్ అర్జున్. ఇన్ని రోజులు అండర్ కవర్ లో ఉన్న సిఐ అర్జున్ ని ఏసీపీగా ప్రమోట్ చేస్తుంది. సొసైటీ హెల్తీగా ఉండాలంటే నిలాంటి ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఉండాలి. ఆల్ ది బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సార్. వన్ క్వశ్చన్ మాఫియా డాన్ డేవిడ్ కొడుకుని చంపేశారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధపడుతున్నాను. అదేంటి సార్? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీస్. సార్, మీరు అసెంబ్లీలో నిద్రపోతున్నారని మీ పెన్ టాక్ వినిపిస్తుంది, దీనిపై మీ కామెంట్. సారీ, నో 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 మోర్ క్వశ్చన్స్, నో మోర్ క్వశ్చన్స్, నో 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 నో. వీడు మూడు చూస్తే బాగుంది పాపం, టైం ఇవన్నీ ఎవరికరా? మన ఇంటి గెస్ట్లు వచ్చారు బావా. గెస్ట్లా? ఎస్. నాకు తెలియకుండా నా ఇంటికి ఎవరు వచ్చారా? వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ డేవిడ్. ఎప్పుడు వచ్చావు? డేవిడ్, మన టోనీ బాబు చనిపోయాడని తెలిసి మూడు రోజులుగా నిద్రపోలేదు తెలుసా? కొడుకు మాత్రమే పోయాడు, ఆ డేవిడ్ ఉన్నాడు కదా, వాడు కూడా పోతే అప్పుడు ఆల్ హ్యాపీ. బైక్ ముందు పెడితే చాలు, కామెంటేటర్లా ఓరెచ్చిపోతాం. ఇప్పుడు చూడు పూల తీరింది. అమ్మ తోడు డేవిడ్, నాకు రెండంటే రెండే భయం. ఒకటి మీడియా, రెండు మాఫియా. దాని ముందు నిజాలు చెప్పలేను, మీ ముందు అబద్ధాలు చెప్పలేను. మాఫియా మీడియా అంటే భయపడతావు, డేవిడ్ అంటే భయం లేదా? ఇతను నన్ను పక్కదారి పట్టిస్తున్నాడు డేవిడ్. ఏయ్ పాండే, నీ దొంగ ఏడుపులు తెలుసు, నువ్వు తీయించిన కడుపులు తెలుసు. నా కొడుకును చంపిన ఏసీపీ గారిని చంపేదాకా నేను ఈ సిటీ నుంచి వెళ్ళను. విత్ ప్లెజర్ డేవిడ్. అప్పటిదాకా నీ ఇంట్లోనే ఉంటాం. ఇక్కడ సేఫ్టీ లేదు డేవిడ్, మీకు కావాలంటే 5-star హోటల్ బుక్ చేస్తాను. అవును, కన్ఫర్మ్ గా మమ్మల్ని కూడా బుక్ చేస్తావు. ఏ పాండే, ఏంట్ర ఎక్స్ట్రా చేస్తున్నావు? హోమ్ మినిస్టర్ హోమ్ కన్నా సేఫ్టీ అక్కడ. నా వైఫ్ రా, నా వైఫ్ ఇంత చేస్తావు ఏంటి? చేతి చేతి. ఏయ్, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు బాబీజీ? నేనేమైనా చేసినా? బాబీజీ బాబీజీ స్వీట్ బాబీజీ బాబీజీ నమస్తే. చెయ్ చెయ్ బాబీజీ, లోపలికి తీసుకెళ్ళండి రా. బాబీజీ మంచి చాయ్ పెట్టవా? షుగర్లెస్. డేవిడ్ డేవిడ్, మాఫియా మా ఇంట్లో ఉందని తెలిస్తే నాకు చెంచలు కూడా జల్లో రూమేస్తారు, జనం నా మొహం మీద ఉమ్మేస్తారు. డేవిడ్ ప్లీజ్, అందరూ వెళ్ళిపోండి ప్లీజ్ ప్లీజ్. ఏ పాండే, ఇదేంటో తెలుసా? హాంకాంగ్ లో నీ డర్టీ పిక్చర్. బావా, నువ్వు పిక్చర్ లో యాక్ట్ చేసావా? చెప్పుడే షూటింగ్ వచ్చేవాలి కదా. ఏయ్, టెలిఫిలిం కాదు బే, మీ బావ నటించిన గలీజ్ ఫిలిం. స్టేట్ మొత్తం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. హోమ్ మినిస్టర్ కదా, కలెక్షన్స్ అదిరిపోతాయి. సార్, నైజ్ అండ్ డేట్స్ ఇప్పించండి సార్. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని తెర మీదకి తెచ్చి నన్ను కనుమరుగు చేయకండి. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నా ఇంట్లోనే ఉండండి, ఫుల్ సెక్యూరిటీ నేను ఇస్తాను. కనీసం మా సాటిలైట్ డేట్స్ ఇప్పిస్తే. మా రైట్స్ నేను ఇప్పిస్తాను, రావే. హలో, నాకు ఆ రోజే తెలుసు ఏదో ఒక రోజు నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తావని. అయినా మీ మగాళ్ళ మైండ్ ట్యూబ్ లైట్ లాంటిది, కొంచెం లేట్గా వెలుగుతుంది. అందుకే నాలాంటి అమ్మాయికి నో చెప్పేటప్పుడు ఓసారి ముందు వెనుక బాగా చూసి డిసైడ్ చేసుకోవాలి. ఆ దేవుడు వచ్చి రికమెండ్ చేసినా నిన్ను మాత్రం నేను ఎక్స్క్యూజ్ చేయను. నో వే. దీని ఓవర్ యాక్షన్తో చచ్చిపోతున్నాను రా బాబు. పాపమే, తను అలా వెయిట్ చేస్తుంటే జాలేస్తుంది. హైదరాబాద్ లో మంజీరా వాటర్ వచ్చినప్పుడే పట్టుకోవాలి, నాలాంటి మంచమై దొరికినప్పుడే లైన్ లో పెట్టుకోవాలి. లేట్ చేస్తే ఇదిగో ఇలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. గీత,
ఒకసారి నీతో మాట్లాడాలి. హలో, ఎవరు నువ్వు? 2 డేస్ నుంచి వస్తున్నాను. ఏంటి ప్రాబ్లం? మా అన్న ఎవరో తెలుసా? ఏసీపీ. నీ గురించి ఒక్కసారి మా అన్నయ్యకి చెప్తే ఇక్కడే కాదు ఇంకెక్కడా కనిపించవు. మైండ్ ఇట్. రావాలని ఉన్నా రాలేని పరిస్థితి నాది. పదన్నయ్యా, ఇంటికెళ్దాం. ఇప్పుడు నాన్న నిన్ను చూస్తే చాలా సంతోషపడతారు. నన్ను చూసి సంతోషపడడానికి నాన్న దృష్టిలో నేను తప్పోలేదురా, చనిపోయాను. మరి నువ్వు ఇంటికి రావా అమ్మని. ఏయ్ రాధిక, ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏంటిదంతా? ఎవరు మీరు? బయట కుర్రాళ్ళు గల్లీ కబుర్ ఖాళీగా తిరుగుతున్నట్టే వాళ్ళలో ఎవరినో ఒకరిని తగులుకోకుండా దీని బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చాడే కోర్తని. ఏ యాంగిల్ లో చూసినా నీకంటే ఇది కత్తిలా ఉంటుంది. దీని కాదని నిన్నెలా ఓకే చేస్తాడే. ఏ, ఏం మాట్లాడుతున్నారు? ఏయ్, రాధిక ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. తనని కాదని నువ్వు మధ్యలో స్టన్నుకు పోవాలని చూసావు అనుకో, నీ ఫేస్ ఫేస్బుక్ లో కూడా కనిపించదు. అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నిన్న ఆఫీస్ బయట కోల్గేట్ ట్యాగ్ లో అనుష్క లాగా ఈయన పల్లికిలించి హక్ చేసుకున్నావుగా. ఆ కట్అవుట్ రైస్ అని నావే. విల్ యూ స్టాప్ ఇట్? తను మా అన్నయ్య. అన్నయ్య, సారీ బంగారం, సారీ సారీ. సిస్టర్ అని తెలియక సిస్టర్ పగలగొట్టాం. ఇక నుంచి మన రిలేటివ్స్ రా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్.